ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో 10 గ్రాముల NaOH 500 ml ద్రావణంలో ఉంటే ఆ ద్రావణం మొలారిటీని లెక్కించండి అంటున్నారు. అంటే మనకి ద్రావణం యొక్క ద్రవ్యరాశి W is equal to 10 గ్రాములు ఇచ్చారు. అదేవిధంగా ఘన పరిమాణం V is equal to 500 ml ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇంకేముంది, మనకి NaOH మోలార్ ద్రవ్యరాశి is equal to 40 g/mol మనకు తెలుసు. మనం ఏం కనుక్కోవాలి, మొలారిటీ కనుక్కోవాలి. మనం మొలారిటీని ఎలా రాసుకుంటాము, ద్రవ్యరాశి బై మోలార్ ద్రవ్యరాశి 1000 బై V ఇన్ ml గా రాసుకుంటాము. మరి ఇక్కడ మనకి 10 g ఇచ్చారు, 40 g మనకు ఉంది, 1000 / 500 అనేది రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ రెండు పోతుంది, ఇది ఒకటి పోతుంది, ఇక్కడేమో 2.5 వస్తుంది. 5 అంటే 0.5, సో 0.5 ml అనేది మనకి మొలారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.